రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీని గురించి చర్చ జరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారో కూడా అంటే బడ్జెట్ కన్నా ఆయనకి ఢిల్లీ పర్యటన ఎక్కువైపోయినట్టుంది, సో ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో ఇక బడ్జెట్ చూస్తే మొత్తం సంక్షేమానికి పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుంది. మరో పక్క నుండి అభివృద్ధికి యథావిధి కానీ 4 సంవత్సరాల్లో ఏం చేయలేని విధంగానే అభివృద్ధికి శూన్యంగానే ఉంది బడ్జెట్. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఒకసారి మనం ప్రస్తావించవలసి వస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల కాలం. సో కేంద్రం కూడా ఇదే కోణంలో ఆలోచించి సంక్షేమానికి ఎక్కువ పెట్టి ప్రజలకు 4 రూపాయలు పనిచేస్తే ఇంకా ఎక్కువ ఓట్లు పడవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం స్టాండ్ మాత్రం అభివృద్ధి వైపు చాలా స్పష్టంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా బాగా వెచ్చించడం కూడా మనం చూసాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి అమ్మ ఒళ్ళని, ఈ యొక్క ఏదో సప్లై నిధులని, ఇయని ఏయో డివిజన్స్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇగో ఇంత అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీఎల్ అని చెప్పి కేటాయింపులు అనేవి చూపించడం జరిగింది. మరి ఇష్టం ఇవ్వబోతాం అనేది రెండో విషయం. సో ఎలా చూడాలి ఈరోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమం ముఖ్యం అంటారా, అభివృద్ధి కావాలంటారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్కి రెండింటికి భిన్నంగా ఈరోజు కనిపిస్తుంది రెండు బడ్జెట్లు. సో ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. అది ఆ బడ్జెట్ 2.79 లక్షలను ఏదన్నారు. దాంట్లో తమాషా ఏంటంటే ఈ స్టిక్కర్లు ఉంది కదా, ఏది ఇంటింటికి స్టిక్కర్లు అంటించడానికి దానికి ఒక 500 కోట్లు పెట్టారు. స్టిక్కర్లకి చూసారుగా ఎలా ఉంటుంది, స్టిక్కర్లకు ఒక 500 కోట్లు, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి కూడా ఒక 1160 కోట్లు పెట్టారు. స్కామ్ జరిగిందని పెద్ద ఏదో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ఇప్పటికీ గోల్ చేస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఒక 1160 కోట్లు పెట్టారు. ఇవన్నీ కొన్ని మరుపులు ఉన్నాయి, అది మరకలు మెరుపులు అంటారో ఏదో మొత్తానికి అది కాదు. 2.79 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు అసలు యాక్చువల్గా ఏమని ఎక్స్పెక్ట్ చేసామంటే 3 లక్షల కోట్లు టచ్ చేస్తుంది అనుకున్నాం. అంత సాహసం చేయలేకపోయాడు. రాజశేఖర రెడ్డి అయితే చేసేవాడు. ఇప్పుడు బడ్జెట్ అంటే అదొక విధాన పత్రం, డాక్యుమెంట్, పాలసీ డాక్యుమెంట్. ఏది ఇప్పుడు అందులో ఆయన తన ప్రభుత్వం గత ఏడాది ఏం చేసింది, 4 ఏళ్ళు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతోంది, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నారు, ఏ స్కీమ్స్కి డబ్బులు ఎంత ఇచ్చారు, ఇంకా కొత్త స్కీమ్స్ ఏం తీసుకొస్తారు, ఈ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పెట్టబోతున్నారు, ఇదంతా ఒక పారదర్శకంగా మీరు అన్నట్టు ప్రజల ముందుంచే విధాన పత్రం చట్టసభల్లో. అది ఏ రంగానికి ఏ రకంగా ఎలొకేషన్స్ జరిగినాయో అవును దాన్ని బట్టి తెలుస్తుంది. మీరు ఒక కంపారిజన్ కూడా చేశారు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన దాంట్లో అభివృద్ధికి ఎక్కువ ఇచ్చారంటే ప్రాధాన్యత సంక్షేమం కన్నా, ఈయనేమో సంక్షేమం మీదే బడ్జెట్ ఉన్నాడు. అది వాస్తవమే. ఆయనేమో సంక్షేమానికి కోతలు పెట్టేశాడు, ఎవరు ఉపాధి హామీకి గండి కొట్టేశాడు, ఇంకా అన్ని బెనిఫిట్స్ అన్నీ తగ్గించుకుంటా వస్తూ వంట గ్యాస్ కూడా పోయింది కదా ఆయన దాంట్లో, గ్యాస్ సిలిండర్ రాయితీలు అన్నీ పోయాయి, పెట్రోల్ డీజిల్ అంతా తీసుకుంటా వస్తూ డెవలప్మెంట్ మీద చేస్తున్నారని నడుస్తుంది అక్కడ కేంద్రం. ఈయనేమో డెవలప్మెంట్ గాలికి వదిలేశాడు, ఏది ప్రాజెక్టులకి నిధులు ఇవ్వకుండా, ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టకుండా పోలవరం అట్టాగే చేశాడు. హంద్రి నీవా గాలేరు నగరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నీ పాడు పెట్టేశారు. కొద్దిగా గొప్ప కంప్లీట్ అయినా కూడా పూర్తి చేయలేదు, 90% అయినా కూడా చేయలేకపోయాడు కదా. చంద్రబాబు 99% చేసింది, ఆ సంఘము ఏదో బ్యారేజ్ అది ఒక్కటి పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చినట్టున్నారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు, సంక్షేమానికి స్కీమ్స్కి మాత్రం ఇస్తున్నారు అని ఇస్తున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారు. అంటే ఈయన సంక్షేమాన్ని కూడా తన కరప్షన్ ప్లాట్ఫామ్ చేసుకున్నారు. ఏది మనం అనుకుంటున్నాం స్కీముల్లో కూడా స్కాములని, అది ఇళ్ల స్థలాలే చాలు కదా మీకు ఉదాహరణ, జగనన్న ఇళ్ల స్థలాల పథకం అని చెప్పి 1000 కోట్లు అందులో ఎలా జరిగిందో, ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు కొట్టారంట. అంటే ఏంటి, ఆ పల్ల భూములు ఉంటాయి
అది ఎకరం 5 లక్షలు 10 లక్షలు కూడా ఉండదు. దాన్ని 50 లక్షలు పెట్టి కొనిపించారు గవర్నమెంట్తో. అదే ఊరుకు దూరంగా మడ అడవుల్లో ఆవ భూముల్లో శ్మశానాల దగ్గర అవును. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలు మెడదాక మునిగిపోయినాయి మొన్న వర్షాలకు కూడా. ముంపు ప్రాంతాల్లో అది ఒక పెద్ద స్కామ్. అంటే ఈయన ఇచ్చిన వెల్ఫేర్ కూడా ఎందుకు ఇస్తున్నారు, దీనికోసం ఇస్తున్నట్టుగా కనపడుతుంది. దాంట్లో బొక్కలు ఎక్కువ పెట్టి వాళ్ళ యొక్క ఖజానా నింపుకునే పనిలో పడ్డట్టున్నారు. వెరసి ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదు. అదేదో ఫ్యాన్సీ బడ్జెట్ అంటున్నారు. 4 ఏళ్లలో బడ్జెట్ ఫిగర్స్ చూస్తే వాటిని కౌంట్ చేస్తే 9 వచ్చుద్దంట. మన ఆర్టీఐ వెహికల్ నంబర్స్ లాగా చివరికి 9 వచ్చేటట్టు బడ్జెట్ పెట్టారంట. మీరు పెట్టాల్సింది అవి కాదండి, ప్రజలకి ఏమి ఇచ్చారు? అసలు మీరు అన్నట్టు అలా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి కావాల్సింది ఏంటి? అసలు రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు మన అన్ని రాష్ట్రాలు ఒకేలా ఉండవు. కొన్ని సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని అలా సంపదే సృష్టించబడని రాష్ట్రాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మన రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనకి ఏం కావాలి? ఈ యొక్క ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? అభివృద్ధి చేసి రేపు భావితరాలకి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అవసరం అంటారు. మీరేమంటారు? రెండు జరగాలి ప్యారలల్గా. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. అంటే మీరు సంక్షేమాన్ని ఆపకూడదు. ఫ్రీబీస్ ఇప్పుడు ఉచితాలు ఉన్నాయి, ఉచితాలు ఎత్తేస్తాము, ఉచితాలను తగ్గిస్తాము అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది అదే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరి జీవన ప్రమాణాలు పెరగాలి, డబ్బు అక్కడ ఫ్లో అవ్వాలి. డబ్బు అక్కడ ఫ్లో అయితే వాళ్ళు ఏం చేస్తారు, పర్చేజ్ పవర్ పెరుగుద్ది, కొనుగోలు శక్తి పెరుగుద్ది, జనాభా వాళ్లే ఎక్కువ, వాళ్ళు కొంటేనే కదా మీకు ట్యాక్సులు వచ్చేది. అంటే కొనుగోలు శక్తి పెరగటానికి సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి. తర్వాత ఈ సైకిల్లోకే ఆ డబ్బు వస్తుంది. ఏది మన ఆర్థిక చక్రంలోకే పేదల నుంచి డబ్బు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం సంక్షేమ పథకాలను వ్యతిరేకించకూడదు. కానీ సంక్షేమంలో స్కామ్ చేస్తే తప్పు, పేదాడు పొట్టగొట్టకూడదు. మీరు ప్రాజెక్టుల్లో మీరు మీ కమిషన్లో మీకు తెలిసిందే కదా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఆయన బడ్జెట్లకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బడ్జెట్లని పోలిస్తే రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞం ఏదో మన జలయజ్ఞం అని చెప్పి తీసుకున్నారు. దానికి దగ్గర 50,000 కోట్లు ఆయన తీసుకున్నాడు 5 ఏళ్లలో 60,000 కోట్లు. దాన్ని ఏదో ధనయజ్ఞం చేశాడు, స్కాములకు పాల్పడ్డారని అది కూడా ఉన్నది. ఈ విచారణల్లో అవి కూడా ఉన్నాయి. ఏది అప్పటి ధనయజ్ఞంకి సంబంధించి కమిషన్లు పాడు. కానీ అది అభివృద్ధి. అభివృద్ధిలో అతను కట్టిన నిర్మాణాలు కనపడతాయి, దానివల్ల ఆస్తుల కల్పన జరుగుతుంది, సంపద సృష్టికి అవి దోహదపడతాయి. ఏది ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. చంద్రబాబుని మీరు విమర్శించారు గత 11 ఏళ్ళుగా, ఏంటి మా నాన్న ప్రాజెక్టులు కట్టాడు, ఆ ప్రాజెక్టులు కట్టాడు, నువ్వు 9 ఏళ్లలో ఏ ప్రాజెక్టుకి ఎంత డబ్బులు ఇచ్చావు అని అడుగుతాం. అంద్రీనీవాకి ఎంత ఇచ్చావు, గాలేరు నగర్కి ఎంత ఇచ్చావు, మా నాన్న ఎంత ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు, మీ నాన్న ఎంత ఇచ్చాడు అనేది కదా, నువ్వెంత ఇచ్చావు. ఈ 4 ఏళ్లలో అంద్రీనీవాకి నువ్వు ఎంత ఇచ్చావు, గాలేరు నగర్కి నువ్వు ఎంత ఇచ్చావు, పోలవరంకి ఎంత ఇచ్చావు, ఎంత పన్నులు పర్సెంట్ పూర్తయ్యాయి? చంద్రబాబు 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని 73% కంప్లీట్ చేస్తే మీరు వచ్చినాక 3%. నిన్న మీరు చూపించారు మీ డాక్యుమెంట్లో, మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పోలవరం 78%కి చేరిందని. మీ లెక్క వేసుకున్నా 5% చేస్తావా? 4 ఏళ్లలో 5% పోలవరం మీద నువ్వు పెట్టేది, హౌ అబ్సర్డ్ ఇట్ ఈస్. ఇదా నువ్వు చంద్రబాబును విమర్శించింది? దీనికోసమా నువ్వు చంద్రబాబును విమర్శించింది? ఏదో అంటారు కోడలకు బుద్ధి చెప్పి అత్తేదో రాగిందంట. నువ్వు చంద్రబాబుని ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఎప్పుడో 9 ఏళ్లలో మా నాన్న ఎక్కువ ఇచ్చాడని చెప్పినాడు. ఈ 4 ఏళ్లలో నువ్వు ప్రాజెక్టులకు ఏం డబ్బులు ఇచ్చావు, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు? అభివృద్ధి జరగాలి, సంపద సృష్టింపబడాలి. అప్పుడు పోలవరం ఎలా ఉంది చంద్రబాబు టైంలో? ఇంత హెవీ మెషినరీ, ఎన్ని టిప్పర్లు, వేల టిప్పర్లు, వేల కార్మికులు, లక్షల మంది పనులు చేస్తూ ఆ కళకళలాడుతూ ఉన్నటువంటి పోలవరం మనం వెళ్తే ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? శ్మశాన నిశ్శబ్దం.
అక్కడ ఏమన్నా పనులు జరుగుతున్నాయా, ప్రజలు చూస్తున్నారు, వీటన్నిటినీ కూడా పాడు పెట్టారు. ఇంకోటి ఏంటంటేనండి, మనకు విభజన హామీ, ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ ఇండస్ట్రియల్ కార్డ్ చెన్నై, విశాఖ చెన్నై. సో అక్కడ ఎందుకు అసలు ఇప్పుడు ఈయన ఇన్ని చెప్తున్నాడు విశాఖపట్నం తీసుకెళ్తాం, మరి అక్కడ అభివృద్ధి చేయడానికి కానీ అక్కడ సదుపాయాలు కల్పించడంలో కానీ అలా బడ్జెట్లు ఏమైనా పెట్టింది ఉందా, పోనీ దానికి సంబంధించిన ఏమైనా చేసింది ఉందా? సో రాష్ట్రంలో ఒక ఇప్పుడు ఒక లేఅవుట్ ఉంటుంది, ఎందుకు అందరూ అక్కడ ఇల్లు కట్టుకుని ఉండమని. ఇప్పుడు అలాగే ఇండస్ట్రీస్కి కూడా ఒక లేఅవుట్ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది బిల్డ్ చేసింది ఏ ప్రాంతంలో బిల్డ్ చేశాడు? అసలు రేపు పొద్దున్న కంపెనీలు వచ్చేస్తున్నాయని మొన్న ఏదో పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటన చేశారు కదా, 13 లక్షలు వేసేసుకున్నారు ఏదో నోటుకు వచ్చినాయి అంకిల్లా చెప్పేసుకెళ్ళిపోతున్నారు. సో ఎలా చూడాలి అభివృద్ధిని మరీ దారుణంగా ఈరోజు గాలి కుదిలేసిన విధానం? పరిశ్రమలు, ఇప్పుడు మీరు చెప్పిన క్యారిడార్స్, విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, బీసీఐసి ఉంటుంది కూడా బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్కి, దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం. 2-3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రా గుండా వెళ్తాం. చంద్రబాబు కేంద్రం వెంట పడ్డాడు, ఏంటి ఇది, తనకు ఆ క్యారిడార్లు కావాలి, తనకు అందులో నోడ్స్ డెవలప్ చేయాలి అని చెప్పి తెచ్చుకున్నాడు. వాటన్నింటినీ మీరు మూలబెట్టారు, ఉన్న పరిశ్రమలన్నింటినీ ఎల్లగొట్టారు, ఉపాధి పోయింది, రోడ్డును పడ్డారు పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత, వీళ్ళంతా ఇసుక స్కామ్స్ చేసి అసంఘటిత కార్మికులు 40 లక్షల మందిని రోడ్ల పాలు చేశారు. ఎప్పుడైతే సంపద మార్గాలన్నీ మూసేసావో, ఆదాయ వనరులన్నీ మూసేసావో, ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా నువ్వు పెట్టావు ఎంత 100,000 కోట్లు అప్పు చేస్తాడట, చూపించిన దాంట్లోనే 73,000 కోట్లు ఏమో అప్పు చూపించాడు తను చేయబోయేది. ఇంకా చూసుకుంటే రెవెన్యూ తగ్గుదల ఉంటుంది, అదో 25,000 కోట్లు ఇతనికి వచ్చే రాబడి రాదు, 100,000 కోట్లు ఈయన మళ్ళీ అప్పుకి వెళ్తున్నాడు. ఆల్రెడీ 10-11 లక్షల కోట్లు అయింది, అంటే 1,00,000 కోట్లు ఈయన అప్పు చేస్తాడు. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇంకా ఎవరు, బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేనంతగా చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇతను. ఇది మనకు కనపడుతోంది, 180,000 కోట్లు పన్నులకు పెండింగ్ బిల్లులు, చేసిన పన్నులకు పెండింగ్ బిల్లులే 180,000 కోట్లు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు, ఈ సంవత్సరం ఇవ్వగలవా? ఇది మొత్తం క్యారీ ఆన్ అవుతుంది రాబోయే గవర్నమెంట్కి, ఈ అప్పులన్నీ క్యారీ పాస్ ఆన్ అవుతాయి. రాబోయే ప్రభుత్వం ఏం బాగు చేయగలదు ఈ రాష్ట్రాన్ని అంతగా చెడగొడుతున్నటువంటి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ తగ్గించుకునేటప్పటికి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చి మళ్ళీ దిగిపోతాడు, మళ్ళీ అప్పుడు వెళ్ళొచ్చి మళ్ళీ అప్పులు చేస్తారా, అలాగే జరుగుతుంది ప్రక్రియ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దీన్ని, ఏది మీరు చెప్పిన ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు కానీ పరిశ్రమలు ఇప్పుడు వీటన్నిటి మీద పెట్టేది ఉత్పాదక వ్యయం. ఎప్పుడు ఈ 4 ఏళ్లలో అతను ఈ ప్రాజెక్టులు కేటాయించిన డబ్బుల్లో 30% ఖర్చు పెట్టలా, ఆయన పెడతాడు 30,000 కోట్లు, ఈరోజు కూడా పెట్టాడు 32,000 కోట్లు, కానీ లాస్ట్ ఇయర్ ఎంత పెట్టావు, 30,000 కోట్లు పెడితే దానిలో నువ్వు ఇచ్చింది ఎంత, 7,000 కోట్లు. చంద్రబాబు టైంలో 12% జరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నువ్వు 6%కి దాన్ని తీసుకొచ్చావు, అంటే సగానికి కోసేశాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే చాలా మంది పదం కూడా తెలియదు, మనం ఏదైనా ప్రాజెక్టుల పైన పెట్టే డబ్బులు మళ్ళీ రిటర్న్స్ కూడా వస్తాయి, దానివల్ల ప్రజలు బాగుంటారు, సమాజం బాగుంటుంది, ఓ పక్కంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అంతేగాని పెట్టిన డబ్బు పెట్టినట్టు అంత గాలికి పోతూ ఉంటాయి, అలా రాష్ట్రానికి ఆదాయం వస్తేనే కదా, రేపు పొద్దున ఏమైనా చేసుకోవాలన్నా, సంక్షేమం చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా. ఇప్పుడు ప్రాజెక్టు కడితే ఎంతమందికి పన్ను దొరుకుద్ది? ఇందాక చెప్పాము, 8,000,000 మంది, 100,000 మంది కార్మికులు పనిచేస్తారు, డ్రైవర్లు పనిచేస్తారు, సిబ్బంది పనిచేస్తుంది, ఇదంతా ఉపాధే కదా. వీళ్ళందరూ మళ్ళీ మనకి కొనుగోలు శక్తి పెంచడానికి ఉపయోగపడతారు కదా, వీళ్ళంతా మళ్ళీ మనకి గవర్నమెంట్కి ఖజానా నింపుతారు కదా వాళ్ళ ఆదాయంతో. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అంతే, రైతులైనా అంతే. ఇప్పుడు ఇందాక మనం భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుకున్నాం, ఇసుక ఫ్రీగా ఉండుంటే వాడు పని చేసుకుంటే, ఆ బిల్డింగులు కట్టుకుంటే, రోడ్లు వేస్తే అతను ఏమవుతుంది, పని చేస్తాడు, అతనికి జీతం వస్తుంది, కూలీ ఇస్తారు, ఆ కూలీతో వెళ్ళి వెచ్చాలు కొనుక్కుంటాడు. రొటేషన్ జరుగుద్ది, ప్లస్ అభివృద్ధి కూడా జరుగుద్దిగా, అదొక చక్రం, సంపద చక్రం అంటాం. ఆ సంపద చక్రాన్నే ఇతను ధ్వంసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ సంపద చక్రాన్ని ఈయన ధ్వంసం చేసేశాడు, మహాపాపం, మహానేరం.
ఇది చరిత్ర క్షమించదు. ఇదా రాజన్న రాజ్యం, మీ నాన్న ఇలా చేశాడా, ఎందుకు ఆ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని ఇంకా కాయలు ఏమమ్ముతారు. దీన్ని ఏమాత్రం ప్రజలు క్షమించరు, హర్షించరు.